జిల్లా వ్యాప్తంగా చైతన్య రథయ ద్వారా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఉచితంగా అందించే సహజ యోగా సేవలను యువత సద్వినియోగం చేసుకుని చెడు వ్యసనాల నుంచి విముక్తి పొందాలని ప్రముఖ సినీ నిర్మాత గౌరీకృష్ణ అన్నారు. నగరంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయని, యోగా సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా నేటి యువత ఎటు పాలుపోక చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, అటువంటి వారికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ యోగా కార్యక్రమాలను జిల్లా 15 రోజుల పాటు నిర్వహిస్తారని, వాటిని అన్ని వర్గాల ప్రజలు యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సహజ యోగ వలన అందరికీ మేలు జరుగుతుందని, ఈ యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ సహజ యోగా కార్యక్రమంలో నగరంలోని జ్యోతినగర్ నీలా ఫ్యాషన్ డిజైనర్ సెంటర్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఉంటుందన్నారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి సహజయోగ కార్యక్రమాన్ని చైతన్య రథ ద్వారా 15 రోజులు కరీంనగర్ డిస్టిక్లో ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్లో ఒక 50 నుంచి 70 విలేజెస్లో కవర్ చేద్దామని, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ వాళ్ళందరికీ కూడా ఈ సహజయోగ గురించి తెలియజేసి, సహజయోగ ద్వారా ఫార్మర్స్కి ఏ రకమైన ఉపయోగం ఉంటుందో అందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్ డిస్టిక్కి చైతన్య ద్వారా ఇక్కడికి వచ్చాము. కావున కరీంనగర్ పట్టణ వాసులందరికీ కూడా విజ్ఞప్తి ఏంది అంటే, ఈ 15 రోజులు ఈ విలేజెస్లో మేము తిరుగుతున్నటువంటి ఈ సహజ యోగ యాత్ర వల్ల చాలామంది ఉపయోగ పొందాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ డిస్టిక్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు మనం చేపట్టిన ఈ చైతన్య రథ యాత్ర కార్యక్రమం మనం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మారుమూల గ్రామాలు మండలాల్లో ఈ చైతన్య రథం తిరిగి ప్రతి ఇంటికి, ప్రతి రైతుకు కానీ ప్రతి ఇంటికి కానీ సహజయోగం గురించి ఒక అవగాహన అనేది ఈ కార్యక్రమం ద్వారా చేపట్టబోతున్నాం. సో మనం ఇక్కడ ఏదైతే ఉన్నామో ఈ జ్యోతినగర్ నీలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు సహజయోగ కార్యక్రమం ధ్యాన కార్యక్రమం అనేది ఉంటుందండి. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు.